భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ గారి ఇంటర్వెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని వైఫల్యాన్ని వారు రివ్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఈ ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్ల స్ట్రైక్ 14 రోజులు వచ్చిన హైకోర్టు ముట్టికాయలు వేసిన ఈ పరిస్థితి ఇంకా దిగజారడాన్ని వారు పర్యవేక్షించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం. గవర్నర్ గారు ఇంటర్వ్యూని అవుతూ ఉన్నారు అంటేనే రాష్ట్ర ప్రభుత్వం దాని అధినాయకత్వం సీఎం కేసీఆర్ గారు వారు విఫలమైనట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తాం. వారు వారికున్న యాటిట్యూడ్ ఇష్యూస్తో వారికున్న అథారిటేరియన్ యాటిట్యూడ్తో ఈరోజు చాలా సాధారణ డిమాండ్స్ ఉన్నా అసలు కార్పొరేషన్ని వాళ్ళు కాపాడుకునే డిమాండ్స్తోని ఆర్టీసీ ఎంప్లాయీస్ ముందుకొస్తే చాలా సింపుల్గా ఆ నెగోషియేషన్ చేసి డిస్కషన్ చేసి అక్రాస్ ద టేబుల్ సాల్వ్ చేయాల్సిన ఇష్యూని ఇంత పెద్ద ఇష్యూ చేసి ఒక మేజర్ స్టాండ్ ఆఫ్ ఈరోజు 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే విధంగా సీఎం కేసీఆర్ గారు ఆలోచన రహిత డిసిషన్స్ వల్ల జరిగిందని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నాం. కాబట్టి సీఎం కేసీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సత్వరంగా ఇమ్మీడియట్గా ఈరోజు రేపట్లో యూనియన్లందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని ఇంతకుముందు ఉద్యోగ సంఘాన్ని ఎన్జిఓలని టీఎన్జిఓలని ఎట్లయితే లంచ్ పెట్టి మాట్లాడారో ఆ విధంగా ఒక ప్రొలాంగ్ డిస్కషన్ చేసి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులుగా ఇంత ప్రతిష్టంభన ఎప్పుడు జరగలేదు. ఇక్కడ పిల్లలు, యూత్, స్టూడెంట్స్, తర్వాత రైతులు, పేద ప్రజలు చాలా కష్టాలకు లోనవుతూ ఉన్నారు. రవాణా వ్యవస్థ కుదేలు కావడంతో సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని ఇదే ప్రపంచం అని అనుకుంటే ఇది నడవదు. కాబట్టి ఆయన సత్వరంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి ఆలోచన రహిత నిర్ణయాలు కాకుండా ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.